భారత ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా ఇంగ్లాండ్లో జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్లో ఒక అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. జడేజా తన బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్తో ఎన్నో మ్యాచ్లలో భారత జట్టు గెలవడంతో కీలక పాత్ర వహించాడు. జడేజా తాను ఎప్పుడు బౌలింగ్ వేసినా అతి తక్కువ సమయంలో ఓవర్లను పూర్తి చేస్తాడు. తాను గతంలో ఎన్నోసార్లు తొందరగా ఓవర్లను కంప్లీట్ చేసిన జడేజా జూలై 9న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్లో కూడా ఇలాగే తక్కువ టైంలో ఓవర్స్ని పూర్తి చేసి రికార్డుని సాధించాడు. జడేజా కేవలం 91 సెకండ్లలోనే ఓవర్ని పూర్తి చేసి షబాష్ అనిపించుకున్నాడు. మామూలుగా ఏ ఫాస్ట్ బౌలర్ అయినా ఓవర్ వేయడానికి 4 నుండి 5 నిమిషాల సమయం తీసుకుంటారు. అదే ఓ స్పిన్నర్ అయితే ఒక ఓవర్ని కంప్లీట్ చేయడానికి 3 నిమిషాల టైంని తీసుకొని పూర్తి చేస్తారు. కానీ మన భారత స్పిన్నర్ అయిన రవీంద్ర జడేజా మాత్రం ఎప్పుడు కూడా 2 నిమిషాల్లోనే ఓవర్ని పూర్తి చేసిన సందర్భాలున్నాయి. జడేజా ఎప్పుడూ తరచుగా 2 నుండి 2:30 నిమిషాలలో ఓవర్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే ప్రపంచకప్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో జడేజా 1:31 నిమిషాలలో ఓవర్ని పూర్తి చేసి రికార్డుని సాధించాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుండగా 25 ఓవర్లను వేసిన జడేజా 91 సెకండ్లలో ఓవర్ని కంప్లీట్ చేశాడు. ఈ ఓవర్లో కివీస్ బ్యాట్స్మెన్ 5 బంతులు డిఫెన్స్ ఆడి 1 బంతికి సింగిల్ తీస్తారు. ఆ సమయంలో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ అయిన కెప్టెన్ విలియమ్సన్ మరియు రాస్ టేలర్లు క్రీజ్లో ఉన్నారు. ఇలాంటి ఘనత ఓన్లీ టెస్ట్ మ్యాచ్లో సాధ్యమవుతుంది. ఇలా వన్డే మ్యాచ్లో పైగా వరల్డ్ కప్ టెన్షన్లో ఇలా తక్కువ టైంలో ఓవర్ని పూర్తి చేయడం అరుదని చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో జడేజా మొత్తం 10 ఓవర్లలో కేవలం 34 పరుగులు ఇచ్చి 1 వికెట్ కూడా తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు కొట్టింది. అయితే ఆ మ్యాచ్లో వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆ మ్యాచ్ని రిజర్వ్ డేగా అనగా తరువాతి రోజు వాయిదా వేయడం జరిగింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మరో 4 ఓవర్స్లో ముగియనున్న సమయంలో చిరుచల్లులతో మొదలైన వర్షం ఆ తరువాత భారీగా పడడంతో మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఇక పలుమార్లు వర్షం వచ్చి వెళ్లడంతో అంపైర్లు మ్యాచ్ను బుధవారానికి వాయిదా వేశారు. ఈరోజు మధ్యాహ్నం మ్యాచ్ తిరిగి మన భారత కాలమానం ప్రకారం 3:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. వర్షం వచ్చి ఆటంకం కలిగించడంతో మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులు నిరుత్సాహపడ్డారు. ఇండియా సెమీఫైనల్ న్యూజిలాండ్ని ఓడించి ఫైనల్ చేరి వరల్డ్ కప్ సాధించాలని మనమందరము కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు.